టీ11 నా పేరు హబీ. టీ11 తెలుగు వార్తలకి స్వాగతం. सीएसके किंग्स कॉलोनी बहादुरपुरा आरामगढ़ के मेन रोड पर नेशनल पुलिस एकेडमी के बिल्कुल रूबर NH7 मेन रोड पर राघवेंद्रा कॉलोनी से मुतस आरामगढ़ से सिर्फ 500 मीटर के फासले पर पॉश कॉलोनी एनवायरमेंट 24/7 सिक्योरिटी के साथ 30 और 50 फीट वाइड रोड इलेक्ट्रिसिटी ड्रेनेज सिस्टम सीएसके किंग्स कॉलोनी आरामगढ़ हैदराबाद. ప్రభుత్వం జిన్నారం రాయించరు మత్స్యకారులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. దీంతో మంగళవారం టీడీపీ నాయకులు రాయించరును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు పైభాగాన ఉన్న పరిశ్రమల నుండి వచ్చే కాలుష్య వ్యర్థ జలాలతో చెరువు పూర్తిగా కాలుష్యమైందన్నారు. పరిశ్రమల వ్యర్థ జలాల కారణంగా గత ఏడాది ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన 50 లక్షల విలువ చేసే చేపపిల్లలు మృతి చెందాయని ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే అధికారులు పరిశీలించి మత్స్యకారులకు ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ సంవత్సరం కావస్తున్నా ఒక్క పైసా కూడా మత్స్యకారులకు ఇవ్వలేదని ఆరోపించారు. గండిగూడెం గట్టపోతారంలో ఒకలాగా జిన్నారంలో ఇంకోలాగా పీసీబీ అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని పరిశ్రమలతో పీసీబీ అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు ప్రభుత్వం స్పందించి రాయించరు మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వకుంటే పీసీబీ కార్యాలయం ముందు అలాగే పరిశ్రమల ముందు ధర్నా చేపడతామని అవసరమైతే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పీసీబీ అధికారులు ప్రజాప్రతినిధులు చేసిన అన్యాయాన్ని వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువత అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి బుక్కా బిక్షపతి, మున్ని నరసింహులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి గండిగూడ మరియు అదేవిధంగా గడ్డపోతారంలో ఇదే విధంగా చేపలు చనిపోతే మీరు ఇదే తెరాస ప్రభుత్వం అక్కడ నష్టపరిహారం ఎందుకు చెల్లించినారు? మరి ఇక్కడ జిన్నారం మత్స్యకారులు ఏం పాపం చేసుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. సాక్షాత్తు లోకల్ ఎమ్మెల్యే వచ్చేసేసి ఈ చెరువును సందర్శించి ఈ యొక్క చేపలకు అధికారపరంగా లెక్కలేసేసి ఎంతైతే పరిహారం అందాలో అదంతా ఇప్పించి తొందరలోనే ఇప్పిస్తానని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు కూడా సంవత్సరం అయితే ఉన్నది. ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు కానీ సాక్షాత్ ఎమ్మెల్యే కానీ వచ్చినా కూడా ఇంతవరకు జిన్నారం మత్స్యకారులకు ఏ ఒక్క రూపాయి కూడా విధిల్చినా పాపన పోలేదు. వీళ్ళు 50 లక్షల రూపాయల చేపలు ఇక్కడ చనిపోతే తూతు మంత్రంగా అధికారులు పీసీబీ అధికారులు ఎటువంటి స్పందించకుండా ఉమ్మకాయి పరిశ్రమల నుంచి వాళ్ళు కుమ్ముకయ్యి ఇక్కడ మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు. ఇందులో పైన కంపెనీ నుండి వాటి కాలుష్యం వలన గవర్నమెంట్ విడిచిపెట్టిన చేపలు చనిపోవడం జరుగుతుంది. వారికి 50 లక్షలు ఇస్తాము మత్స్యకారులకు అని చెప్పిండు, అవి ఇంతవరకు రాలేదు. ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.